చిల్లియుండియు సైరణ చేయునతడు. పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు. ఆయన కటిక పేదవాడు, ఆయన ఏం పెద్ద దాచుకున్నవాడు కాదు, పెద్ద ఐశ్వర్యవంతుడు కాదు. అయినా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే తాను చేయగలిగినటువంటి దానాన్ని తాను చేస్తూ ఉంటాడు. ఎవరికి? తనకన్నా కిందనున్నవాడు ఎవరైనా ఉంటే కాదు, తాను చేసి ఆదుకోగలిగిన అవకాశం ఎప్పుడైనా కలిగితే. అంటే ఏమిటి అర్థమైంది మీకు దాని వలన? అందులో సనాతన ధర్మం అనకు ప్రాణప్రదమైనటువంటి ఒక సిద్ధాంతము ప్రతిపాదింపబడుతోంది. ఈ జన్మలో నువ్వు ఏవి అనుభవిస్తున్నావో అతి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితం. అందుకే మహాత్ములు కూడా ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడకుండా లేరు. శారీరకమైన ఇబ్బందులు వస్తాయి మహాత్ములకు కూడా. భగవాన్ రమణులకు, అరుణాచల భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి రాలా, రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టలా, శరీరమునకు వ్యాధులు వస్తాయి. కానీ మహాత్ముల యొక్క లక్షణం ఏమిటంటే, భగవదనుగ్రహం పొందిన వారి లక్షణం ఏమిటంటే, శారీరకముగా కలిగిన వైక్లభ్యమును లెక్క చేయక కర్తవ్యతానిష్టతో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆఖరి ఊపిరి వరకు ఆ కర్తవ్యతానిష్టక అంతుండదు, అంతే, అది అలాగే విడుతుంది. దాని ఎందు స్థైర్యము సన్నగిల్లదు. అదే స్థైర్యాన్ని పొంది ఉంటారు. ఎందుకని? శరీరమునకు ఒక ఇబ్బంది వచ్చింది, అది గత జన్మలలో చేసినటువంటి పాప ఫలితం. ఈ జన్మకు అలా అనుభవించమని ఈశ్వరుడు రాసేశాడంతే ప్రారంధం. ఆ ప్రారంధము విడిచిపెట్టిన బాణం, ఇక దాన్ని వెనక్కి తీయలేరు. కాబట్టి ఆ ప్రారంధం అలా పోతోందంతే అక్కడికి. దాని గురించి పెద్ద పట్టించుకుని చతికిలు పడిపోవలసిన అవసరం లేదు, కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారంతే తప్ప ఆగడమన్న ప్రసక్తి ఉండదు, అలా ఉండకూడదు కూడా. అలా చతికిలు పడిపోతే అది ధీరగుణం అనిపించుకో. కాబట్టి ఆయన తనకి ఏదీ లేకపోయినా ఇతరులకు తాను చెయ్యగలిగిన ఉపకారాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఉత్తమ పురుషుడు. ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే, ఈ జన్మలో కటిక పేదవాణ్ణి ఎందుకయ్యా? ఒక జన్మలో పెట్టడం చేత కానివ్వండి, కనుక ఈ జన్మలో పేదవాణ్ణి అయ్యాను, ఉత్తర జన్మలలో పేదవాణ్ణి కాకుండా ఉండాలంటే జీవుణ్ణి లెక్కలోకి తీసుకుంటున్నాడు. నేను జీవుడి కొరకు చెయ్యాలి. కుటుంబంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటాడు, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు, కుటుంబ సభ్యులు ఉన్న. అక్కడ వరకే లెక్క పెట్టుకున్నవాడు జీవితంలో ఉద్ధరణని పొందడం సాధ్యం కాదు. ఎందుకని అంటే ఉత్తర జన్మలకు కావలసినటువంటి మూట సిద్ధం చేసుకోలేడు. ఈ జన్మలో జీవుడు ఇందులో కూర్చున్నాడు. దీనికో పేరు కోటేశ్వరరావు అని, దీనికో భార్య, దీనికి బిడ్డలు. ఇందులో ఉన్నంతకాలం ఏ కోరిక ఉంటుంది? వాళ్ళు బాగుండాలని కోరుకుంటుందా? ఉండదా? వాళ్ళు బాగుండాలి అంటే, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి అంటే, వాళ్ళు గౌరవంగా సంతోషంగా బ్రతకాలి అంటే, నేను చేసుకున్న పుణ్యం ఏదో ఉండాలిగా సుఖపెట్టడానికి. ఆ పుణ్యం లేని నాడు సుఖం ఎలా పెడతాను? ఈ జీవుడు ఈ జన్మలో మోక్షం పొందేస్తాడనే నమ్మకం ఏమిటి? పొందితే మంచిదే, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా, అక్కడ ఒక భార్య ఉంటుందిగా, అక్కడ బిడ్డలు ఉంటారుగా, అప్పుడు ఆకలి దప్పీలు ఉంటాయిగా, అప్పుడు వాళ్ళని సుఖపెట్టాలిగా. మరి సుఖపెట్టాలంటే పుణ్యం ఉండాలిగా. ఈ జన్మలో గత జన్మలో చేసింది లేదు కాబట్టి కష్టపడుతున్నావు, కష్టపడుతున్నావు కాబట్టి ఈ జన్మలో కూడా ఎవరికి ఏమీ పెట్టనంటే, నువ్వు పెట్టగలిగినది పెట్టు చాలు. అంటే అర్హత నిరిగి నువ్వు పెట్టినది ఏది ఉంటుందో ఆ పెట్టడంలో సంతోషం ఉండాలి, నాకు అవకాశం వచ్చిందని. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. ఎందుకని అంటే, ఇక్కడ నేను పెడుతున్నది ఏదో అది కొంతవరకు సంతోషం. మా ఆవిడ కడుపు నిండా తింటోంది, మా పిల్లలు కడుపు నిండా తింటున్నారు, అమ్మాయ్యా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నా స్నేహితులు సంతోషంగా ఉన్నారు, సంతోషం బాగుంది. కానీ నా జీవుడి కొరకు కూడా ఓ పుణ్యం చేసుకోగలిగాను. అది ఎప్పుడు అంటే, అది అలా మార్చడానికి భగవంతుడు వస్తాడు అనుగ్రహించడానికి. జీవుడికి అనుగ్రహం చెయ్యడానికి ఈశ్వరుడు వస్తే తప్ప మార్చడం కుదరదు. మీకు బాగా అర్థం అవడానికి నేను తరచు వాడే ఉదాహరణ, నా దగ్గర ఇక్కడ డబ్బు ఉందనుకోండి, నేను అమెరికా వెళుతున్నాను అనుకోండి, ఈ రూపాయలు సంచిలో పట్టుకెడితే పనికిరావుగా? నేను బ్యాంకుకు వెళ్ళి విదేశీ మారక ద్రవ్యం ఇచ్చేటటువంటి చోటుకెళ్ళి ఇక్కడ పట్టుకెళ్ళిన రూపాయల్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా పెడితే డాలర్ ఇస్తే ఓ టీ ఇస్తాడు. అంతేగాని
రూపాయలు బట్టి కడితే అక్కడ విలువ ఉండదు దానికి డాలర్ గా మార్చుకోవాలి అలాగే ఇక్కడ నీకు ఏ ఉందో దాన్ని మార్చుకోవాలి పుణ్యంగా మార్చుకోవాలి ఆ పుణ్యము నీ వెంట వస్తుంది వాడు పుణ్యపురుషుడు అలా లెక్క కట్టుకుంటున్నవాడు జీవుడి కోసం లెక్క కట్టుకుంటున్నవాడు పుణ్యపురుషుడు కురు పుణ్య మహోరాత్రం దానికి కాలనియతి లేదు రాత్రి పగలు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చేసుకో అది ఎవరు ఇవ్వాలి అంటే నేను వితుక్కుంటే దొరకదు భగవంతుడి ఇవ్వాలి భగవంతుడు అతిథి రూపంలోనో ఆర్తి పొందిన వాడి రూపంలోనో మన ఇంటికి వస్తాడు వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని గుర్తు అందుకే మీకు ఏ ఇతర విశ్వాసమునందు కనపడనిది సనాతన ధర్మమునందు మాత్రమే కనపడేది ఒక గొప్ప విశేషం ఉంటుంది సాధారణంగా లోకంలో ఒకడికి అవసరం ఉంది ఒకడికి అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది ఒకడికి బట్ట లేదండి లేకపోతే చినిగిపోయిన బట్ట ఉంది వాడికి ఒక మంచి బట్ట కావాలి ఓ బట్టలున్నవాడు ఈ కొత్త పంచల చాపు నువ్వు తీసుకోవో అని ఇచ్చాడు ఇప్పుడు పంచల చాపు ఇచ్చినవాడికి పుచ్చిని పుచ్చుకున్నవాడు కదా నమస్కారం చేయాలి లౌకికమైన సిద్ధాంతం అయితే ఏం చెప్పాలి పుచ్చుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలి ఎందుకని ఈయనకి పంచెలు లేవు ఆయన పంచి ఇచ్చాడు ఈయన ఆయనకి నమస్కారం చేయాలి కానీ సనాతన ధర్మంలో అలా చెయ్యరు ఎవరికి నువ్వు పంచెల చాపిస్తున్నావో నీకు అవకాశం ఉంటే ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు తల మీద చల్లుకుని భార్య తల మీద చల్లి ఈ ఇస్తున్నటువంటి పంచ చేతిలో పెట్టేటప్పుడు మనసులో ఒక సంకల్పం చేసుకుంటారు భవతే విష్ణుస్వరూపాయతే ఓ శ్రీ మహావిష్ణువా నువ్వే ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహిస్తున్నావు అందుకే మీరు చూశారో లేదో ఇంటికి దేవతార్చనకి పెడతారు దేవతార్చన అన్న పేరు అందుకు వచ్చింది భోజనం పెట్టడం అందరూ కూర్చోబెట్టి ఔపోసన వడ్డించేటప్పుడు వాళ్ళకి ఎవరెవరి పట్ల అను బాగా మనసు నిలబడుతూ ఉంటుందో వాళ్ళందరి పేర్లు చెప్తారు ఏదో వీరవేంకట సత్యనారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః కాశీ విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః నేను ఒక చోట చూశా ఆఖరికి స్త్రీలకి కూడా ఉపోసన వేసి కాశీ విశాలాక్షి స్వరూపాయ బ్రాహ్మణీ తుభ్యం నమః అంటూ ఆమెకి కూడా ఉపోసన వేస్తారు వేసి వాళ్ళందరూ కూడా ఎవరు తింటున్నారు అంటే దేవతలు నా ఇంటికి వచ్చి అన్నం తింటున్నారు నీ భావన చేత అంతే అవుతుంది దేవతలే తింటారు యద్భావం తద్భవతి ఇప్పుడు ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువు విష్ణువు వచ్చి అందుకుంటున్నాడు ఇప్పుడు విష్ణువుకి ఇచ్చినది ఏమైంది అపారమైన పుణ్యమునకు కారణమైంది ఇక్కడ నా దగ్గరున్న 500 రూపాయలు పెట్టి ఓ పంచకొని పంచపట్టికెళ్ళి ఒక ఆర్తి కలిగిన వాడికి ఇస్తే ఈ పుచ్చుకోవడం వల్ల ఏమైందంటే అదొక పుణ్యం కింద నా ఖాతాలోకి వచ్చి 1 కోటి జన్మలు నేను వస్త్రానికి లోటు లేకుండా బతుకుతాను త్యాగేనైకే అమృతత్వ మానసు ఇక్కడ పంచ ఇక్కడే దాచా పనికొస్తుంది ఎప్పుడో అని దాచుకుంటూ వెళ్ళా పంచలన్నీ బీరువా నిండా ఉన్నాయి ఆఖరికో 20,000 పంచలు అయ్యాయి జీవుడు శరీరాన్ని వదిలిపెట్టాడు ఏం పట్టుకెడతావు పంచలు పట్టుకెళ్ళగలవా పట్టుకెళ్ళలేవు పంచలు ఇక్కడే నువ్వు అధమలోకాలకు పోతాడు ఎందుకంటే పుణ్యం లేదు జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని అతన్ని కూడా కుటుంబ సభ్యుణ్ణి చేసుకుంటాడు ఒరే ఇవాళ ఇందులో ఉన్నాను రేపు వీడి పరిస్థితి వీడి కోసం కూడా నేను చేసుకోవాలి తన కోసం తాను చేసుకోవాలి తనకి ఏది ఉన్నదో తనకి ఏదీ లేదన్నా కూడా ఎదురుగుండా ఏమీ లేనప్పుడు వచ్చినవాడు మరీ అదృష్టం తనకేమీ లేకపోయినా పెట్టడం అంటే మాటవా అని పెడతారు ఒక్కొక్కసారి ఉన్నా కూడా రావడం అదృష్టం అని పెడతారు తప్ప ఆ పెట్టేటప్పుడు మాత్రం వాడికి లేకొచ్చాడు నాకు ఉండి పెడుతున్నానన్న అహంకారంతో పెట్టరు ఇది నాకు అదృష్టము అని జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని పెడతారు అలా పెట్టిన వాడు ఎవరున్నాడో వాడు సనాతన ధర్మమునకు మౌలికమై ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించి అభ్యున్నతిని పొందుచున్నవాడు అది అహంకార పరిత్యాగానికి కారణమవుతోంది ఇదే కదా శంకరాచార్యులు వారి కనకదాస స్తోత్రానికి ప్రారంభం ఆయన ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నప్పుడు ఆవిడ కదిలిపోయింది ఎందుకని గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా భిక్ష పెట్టాలి భిక్ష పెట్టడానికి లేదు ఆవిడ దగ్గర ఎలా
ఇంకా ఆశ్రమం విలువే ఉంది ద్వాదశి తిథి ఉసిరికాయ తినాలి అందుకని ఇంట్లో ఎండిపోయిన ఉసిరికాయ ఏంటి పాపం భర్త ఎక్కడో ఏవో ఏరుగు తేవడానికి వెళ్ళాడు ఏముంది తినడానికి ఏం లేదు ఆ ఉన్న ఉసిరికాయ ఇచ్చేస్తే ఏకాదశి ఉపవాసానికి పారణ ఉండదు దోషం అయినా కూడా ఆవిడ ఏం చేసిందంటే ఈ ఉన్నదొక్క ఉసిరికాయ ఇటువంటి అతిథి ఎలా దొరుకుతాడు బ్రహ్మచారి ఇంటి ముందు నిలబడితే ఏమీ లేదని చెప్పడం కన్నా ఉసిరికాయ ఇచ్చేసి దోషం మూట కట్టుకుంటా అని ఉసిరికాయ పట్టుకెళ్ళి వేసేసింది శంకరాచార్యుల వారు గమనించారు ఒక ఉసిరికాయ ఇచ్చేసింది ఏమీ లేదు తినడానికి ఇంత కటిక పేద బ్రాహ్మణి ఈ బ్రాహ్మణికి నేను చేస్తే చాలదు అందదు ఎందుకంటే ఆమె దరిద్రదేవత అడ్డొస్తుంది అమ్మవారు అనుగ్రహించాలి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించాలి అమ్మవారిని పిలిచారు అందుకే ఆ కనకధార స్తవం చేస్తూ అమ్మవారిని పిలిస్తే అమ్మవారంది నేను ఇవ్వడం కుదరదు గత జన్మలలో చేసినది ఇంత ఉంటే అది అడ్డుపెట్టి నా ఇష్టం ఇస్తానని ఇస్తా ఏమీ లేదు ఎలా ఇవ్వను ఇవ్వడం కుదరదండి అంటే అప్పుడు శంకరాచార్యులు వారు కనకధారాస్తవంలో ఒక గంభీరమైన మాట వాడారు దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్ణమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలుస్తూ దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ నయనాంబువాహ అంటే అమ్మ నీ కడిగంటి చూపు అనబడేటటువంటి గాలి చేత ఈమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదన్న పాపాన్ని దూరంగా తొలగొట్టే నువ్వు మహాలక్ష్మివి పాపభంజనం చెయ్యగలవు ఈమె పాపమును తొలగొట్టే పాపం లేదు మరి ఇవ్వడానికి పుణ్యం ఏదంటావా తనకేమీ లేకపోయినా నా చేతి ఉసిరికే ఇచ్చింది కదమ్మా ఇది అడ్డుపెట్టు ఇప్పుడు అన్నారు వెంటనే ద్రవిణాంబుధారా అని శంకరులు వాడారు అమ్మవారు ప్రీతి చెంది బంగారు ఉసిరికల వర్షం కురిపించింది